నమస్తే మనూరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రామసూర్యరావు మాస్టారు తరఫున ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. అంగన్వాడీ కార్యకర్తల అరెస్టుకు నిరసన తెలియజేసిన వామపక్షాలు విడుదల చేసేంత వరకు ఉద్యమిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించిన నాయకులు. ఘనంగా జరుగుతున్న నూకాల అమ్మవారి ఉత్సవాలు, పలువురు మహిళలకు అమ్మవారి పూనకాలు. జంగారెడ్డిగూడెంలోని శ్రీ శ్రీ నూకాల అమ్మవారి 51వ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వెలమ సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి చిటికెని రాంబాబు తెలిపారు. సోమవారం రాత్రి ఆలయం వద్ద టీడీడీ దేవస్థానం వారి, దాసా సాహిత్యం వారి ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు మహిళలకు అమ్మవారు పూనారు. మంగళవారం సాయంత్రం వైజాగ్ లయ ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మన జంగారెడ్డిగూడెం కొప్పులవెలం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 51వ జాతర ఉత్సవాల్లో భాగంగా మన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాస సాహిత్యం ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి కోలాటం, భజన కోలాటం కార్యక్రమం ఇక్కడ మన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి గుడి ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి 7 గంటలకు వైజాగ్ లయ ఆర్కెస్ట్రా వారిచే గొప్ప మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రము కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. 50 మంది భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే మన జిల్లా కొప్పులవెలం సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ రాజాన సత్యనారాయణ గారు మన భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ నూకాలమ్మ అమ్మవారి పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన శుభ సందర్భంగా ఈ సంవత్సరం మన నూకాలమ్మ అమ్మవారి గుడి ఆవరణలో తిరణాలు జరుపుతూ జెయింట్ వీలు, రంగులు రాటం మొదలైన ఐటమ్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఈ జెయింట్ వీలు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పిల్లలకి, స్టూడెంట్స్కి తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది. కావున 50 మంది స్టూడెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తక్కువ రేట్లకి ఈ జెయింట్ వీళ్ళు, రంగులు రాటం తిరగవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు 22వ తారీఖు ఆదివారం ఉదయం అమ్మవారి వస్త్రాలని పాట పెట్టడం జరుగుతుంది. అనంతరం గొప్ప అన్న సమారాధం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి అని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరిగేటటువంటి మ్యూజికల్ నైట్కి అందరూ కూడా వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరిక ప్రార్థిస్తున్నాం. ఇట్లు వెలం సంక్షేమ సంఘం జంగారెడ్డిగూడెం. థ్యాంక్ యూ. తమ న్యాయపరమైన కోరికలు పరిష్కరించాలని పోరాటం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు అన్నే రవి మాట్లాడుతూ పోరాటాలు చేస్తున్న వారి నోళ్లు మూయించాలని, అరెస్ట్ చేయడం న్యాయం కాదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా చేయడం, మహిళలను చట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్లో ఉంచడం బాధాకరమన్నారు. అలాగే యూసీపీఐ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెనమెత్స అప్పలరాజు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజా ఉద్యమాలను పోలీస్ నిర్బంధాలతో అక్రమ అరెస్టులతో అణచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భ్రమపడటం కొత్త కాదన్నారు. అంగన్వాడీ కార్యకర్తల అక్రమ నిర్బంధం అరెస్టులకు వ్యతిరేకంగా వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేంత వరకు అన్ని కార్మిక కర్షక మహిళా గిరిజన తదితర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీని విఆర్ఎల్ని శిక్షణారహితంగా అరెస్టు చేసి ఉమ్మడికి మా జైళ్ళలో పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన హక్కులు పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు దానికి భిన్నంగా వాళ్ళని అరెస్టులతోటి వాళ్ళు నోళ్లు మూయాలని చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. నోళ్లు మూయించి వాళ్ళని అరెస్టు చేసే కొద్ది ఉద్యమాలు పెరుగుతాయే తప్ప ఏమాత్రం కనుకడగేయవు. వాళ్ళు కోరుతున్నదే కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ఓ పక్కన ప్రభుత్వాలు మంత్రులకి ఇంటద్దెలు పెంచుకుంటున్నారు, విమాన ఖర్చులు అవుతున్నాయి, అలాగే చాంబర్లు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళ పట్టాభి శాఖకి 30 కోట్ల రూపాయలకి పైగా ఖర్చు పెట్టారు. కానీ కష్టపడి పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్లు విఆర్ఏకి జీతాలు పెంచమని అడిగితే మాత్రం ప్రభుత్వం ఈ రకంగా విచక్షణారహితంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఇది రాజ్యాంగం ప్రజలకి తమ నిరసన తెలియజేసుకునేటువంటి హక్కు ఏదైతే కల్పించిందో ఆ హక్కుని కాలరాచినట్టే అవుతుంది. ప్రజలు తమ నిరసనని శాంతియుతమైన పద్ధతుల్లో తెలియజేసినప్పుడు ప్రభుత్వం వాటిని గమనించి పరిష్కారం చేయాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఈ రకంగా అరెస్టులు చేయటం చాలా బాధాకరం. రెండవ ప్రక్కన మహిళలను చూడకుండా అర్ధరాత్రి సమయాల్లో కూడా పోలీస్ స్టేషన్లో గంటల తరబడి ఉంచడం అనేది ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైంది. కంచే చేరి వేసినట్లుగా ఈ చట్టాలు అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం పోలీసు యంత్రాంగమే ఈ పద్ధతిలో దానికి విరుద్ధంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని రాత్రి సమయాల్లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో గంట దగ్గర ఉండటం చాలా బాధాకరం. ఎక్కడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీ వర్కర్లు విఆర్ఏలు తదితర ప్రజానికి కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇది చాలా స్వల్పమైన మొత్తం కేటాయింపు చేస్తే వాళ్ళ డిమాండ్లు నెరవేరుతాయి. 300 కోట్లు కూడా ఈ ప్రభుత్వానికి లేవని చెప్పడం ఇది పూర్తిగా అబద్ధం. ఎక్కడైనా వాళ్ళ జీతాల పెంపు కోసం బడ్జెట్లో తగిన కేటాయింపులు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ కార్మిక వర్గానికి సిపిఎం పార్టీ దండుగా నిలబడి వారు చేసేటువంటి ఉద్యమాలకి పూర్తి అండదండలు ఇస్తుందని తెలియజేస్తాం. అలాగే పోలవరం ప్రక్కన పట్టిసం ఎత్తిపోతల పథకానికి నిర్మిస్తామని చెప్పి పేరుతో భూసేకరణ చేస్తున్నారు. ఈ భూసేకరణ బలవంతంగా చేస్తున్న ఫలితంగా బంగారంపేటకు చెందినటువంటి ఒక రైతు గుండాగి చనిపోయాడు. ఇది ప్రభుత్వం మేము నిర్బంధిస్తున్నటువంటి దుశ్చర్యలకి ప్రతీకగానే ఈ రకంగా రైతు గుండాగి చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా తన దుష్ట ప్రయత్నాన్ని మానుకుని ఈ బలవంతంగా భూసేకరణ చేయటం అనే ఆలోచన విరమించుకుని మేలైనటువంటి భూసేకరణ చట్టాన్ని అమలు చేసే పద్ధతిలో వాళ్ళకి R&R ప్యాకేజీ ఇచ్చే పద్ధతిలో పూర్తిగా రైతుల యొక్క ఆమోదంతో భూములు సేకరించాలి తప్ప ఈ రకంగా బలవంతంగా సేకరించకూడదని అలాంటి చర్యలు చేపట్టద్దని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పారిశుద్ధ వారసత్వంలో భాగంగా మంగళవారం తిరుమలాపురం గ్రామంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేణుమాధవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బొరంగం చిన్నకుమారి, ఉప సర్పంచ్ సూర్యచంద్రం, వెలగం దేవరత్నం, ఉమాచంద్రం, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ అభ్యర్థి రామసూర్యరావు తరఫున కౌన్సిలర్ 4 లీడర్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల మధ్య జరగాల్సిన ఎన్నికలకు రాజకీయ రంగు పులిమారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఉపాధ్యాయుల ఓటే ప్రధానం కాబట్టి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సంఘాలే ప్రధాన పాత్ర పోషించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శ్యాంబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఘట్టం వచ్చేసింది. గత 2 నెలలుగా పెద్ద ఎత్తున ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకున్నారు. ఉపాధ్యాయులందరూ కూడా దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అయితే ఈ ఎన్నికల సరళి మొత్తాన్ని
పరిశీలించిన తర్వాత రెండు అంశాలు ముఖ్యంగా ప్రస్తావించాల్సినవి ఉన్నాయి। ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయుల చేతుల్లో నుంచి దాటి రాజకీయ పార్టీల పరిశ్రమంలోకి పోవడం అనేది ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది। ఇది న్యాయం కాదు। కాన్స్టిట్యూషన్ ఉపాధ్యాయులకు ఓటిచ్చి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను జరుపుస్తున్నప్పుడు ఇందులో ఉపాధ్యాయులే ఎన్నిక కావాలి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలే ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా। అలాగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జరబడ్డాక రకరకాల ప్రలోభాలకి తెర కూడా తీస్తున్నారు, దీనివల్ల ఉపాధ్యాయుల్ని నిందల పాలు చేస్తున్నారు। ఉపాధ్యాయులకైతే నిందలు, వాళ్ళకు మాత్రం పదవులు లభించేటటువంటి విధంగా ఈ ఎన్నికలు జరపాలనేటటువంటి ప్రయత్నం జరుగుతోంది। ఈ సందర్భంలో నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను। చంద్రబాబు నాయుడు గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిజాయితీగా జరగాలి, ఏ రకమైన ప్రలోభాలకు తావు ఉండకూడదు అని చెప్పి ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పినాడు అని మీ మీడియా చెప్పింది। చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పాటించడం ద్వారా నీతికి పట్టం కట్టాలని చంద్రబాబు నాయుడు గారిని గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను। వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు। మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతు సమావేశం జరిగింది। ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన పొగాకు కొనుగోళ్లు ప్రారంభమైనా సరైన ధర లేదన్నారు। ప్రస్తుతం పొగాకు సాగు రైతులకు కష్టతరంగా మారిందని, ఖర్చులు బాగా పెరిగాయని, కనీస మద్దతు ధర 180 రూపాయలు ఇవ్వాలని, 1వ నెంబర్ పొగాకుకు 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। అధికార పార్టీల ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ధరలు పెరగడానికి కృషి చేయాలని అన్నారు। యాభై రేట్ ఇబ్బంది గత సంవత్సరం పొగాకు కూడా సప్లై చేసి ఈ సంవత్సరం అవి కూడా సప్లై చేయడం చెరువు రేట్లు కూడా ఇబ్బందిగా పెరిగి ఇంకేత పొగాకు కోర్టు అలాగే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలెక్ట్ చేసుకుని కనీస మద్దతు ధర 200 రూపాయలు ఉండాలని ముఖ్యం తప్ప రైతు గిట్టుబాటు కాదు, అలాగే తగినంత గిట్టుబాటు లేదు ఒకసారి సరాసరి రేటు 150 రూపాయలు తగ్గకుండా రైతులు మీరు పోరాడని చెప్పి రైతాంగం తరఫున అలా చేయలేదు మేము రైతాంగాన్ని సమీక్షించి దీని మీద ఆందోళన చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగం ముందుగా ఆలోచిస్తుంది। అలాగే ఎప్పుడైనా గవర్నమెంట్ కలగజేసుకుని రైతు గిట్టుబాటు ధర ఇచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోరుతోంది। అలాగే రెండోది ఆటో డ్రైవర్ల సేవలను గుర్తించి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం ఆటో కార్మికులకు సన్మానం నిర్వహించారు। స్థానిక బ్రహ్మకుమారి భవనంలో ఈ కార్యక్రమం జరిగింది। సమాజంలో ఆటో కార్మికులది ప్రత్యేకమైన బాధ్యతని, దురలవాటులకు దూరంగా ఉండాలని వారితో ప్రతిజ్ఞ చేయించారు। ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాస్, సన్మాన గ్రహీతలు ఆటో డ్రైవర్లు ముప్పిడి దుర్గారావు నారాయణ, పిడుగు ప్రసాద్, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। మంగళవారం సందర్భంగా గురువాయగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వివిధ రూపాల్లో 173,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో సూర్య చక్రధరరావు తెలిపారు। మానవతా స్కూల్ అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుమలాపురం ప్రాథమిక పాఠశాల ఉత్తమ విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు। ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5వ తరగతి విద్యార్థులకు మినీ డిక్షనరీలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు కాసగాని సూర్యనారాయణ, కార్యదర్శి పెనుమర్తి సురేష్, ఉపాధ్యాయులు మండ సుబ్బారావు, తల్లాడ దిలీప్, త్రిపుర సుందరి, తిరుమలాపురం సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు।
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రామసూర్యరావు మాస్టర్ తరఫున ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. అంగన్వాడీ కార్యకర్తల అరెస్టుకు నిరసన తెలియజేసిన వామపక్షాలు విడుదల చేసేంత వరకు ఉద్యమిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించిన నాయకులు. ఘనంగా జరుగుతున్న నూకాల అమ్మవారి ఉత్సవాలు, పలువురు మహిళలకు అమ్మవారి పూనకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.